నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సౌజన్య అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి అలాగే కేటీఆర్ ఎలా గొడవపడ్డారు అంటే ఇద్దరి మధ్య చిన్న మంట వేసిన బగ్గుమనేట అంత ఇదిగా ఈనాటి అసెంబ్లీ సమావేశాలు జరిగాయి మరి ఈ అంశానికి సంబంధించి అసలు ఏం జరిగింది ఏంటి ఇంత ఫైర్ అవ్వడానికి ఏంటి కారణాలు ఇలా ఎన్నో విషయాలను మనతో పంచుకోవడానికి రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే అసెంబ్లీ వేదికగా ఇంచుమించుక తొలి రోజే సీఎం రేవంత్ రెడ్డి వర్సెస్ కేటీఆర్ అన్నట్టుగా అసెంబ్లీ సమావేశాలు జరిగాయి అంటే ఇంత హీట్ ఎక్కడానికి ఈ అసెంబ్లీ సమావేశాల కారణాలు ఏమీ ఉండొచ్చు అంటారు ఏముందండి పదేళ్ళు ప్రభుత్వం నడిపించిన బీఆర్ఎస్ అలియాస్ టీఆర్ఎస్ వాళ్ళు ఒకసారి ఇటువైపు కూర్చున్న వాళ్ళు అటువైపు పోడియంకి అటువైపు కూర్చోవలసి వచ్చే పరిస్థితి వచ్చింది సో ప్రతిపక్షంగా ఉన్నారు అది కూడా మంచి ప్రతిపక్షమే కాదనట్లేదు అయితే ఎన్నికలు అనేసరికి ఎలా అయిపోయిందంటే మాటల యుద్ధం అయిపోతుంది ప్రతి దగ్గర కూడా అది కాస్త పక్క రాష్ట్రం పరిస్థితి చూస్తే అధికార పక్షము ప్రతిపక్షం ఎలా అయిపోయాయంటే ఇంకా రకరకాల ఏ మాటలైనా నేసుకోవచ్చు ఏ కక్షలైనా తీసుకో తీర్చుకోవచ్చు ఏ నోటు దొరదనైనా తీర్చేసుకోవచ్చు అన్నట్టుగానే ప్రస్తుత రాజకీయాలు సో ఇక్కడ తెలంగాణ దీనికి వస్తే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ప్రతిది ప్రతిపక్షం అనేది ఖచ్చితంగా విమర్శించాలి విమర్శించకపోతే అధికార పక్షం అనేది తప్పుతో పడుతుంది ఇప్పుడు మనం చాలా సందర్భాల్లో కూడా చూస్తూ ఉంటాం సినిమాల్లో కూడా అరే డి డీజీపీకి హోమ్ మినిస్టర్ కాల్ చేసి మాట్లాడుతుంటారు ప్రతిపక్షాలు చావు కొట్టేస్తున్నారా మీరు ఏదో ఒకటి తేల్చిండ ఆ కేసు విషయంలో అన్నట్టు మనం సందర్భాల్లో చూస్తుంటాం సో అంటే ప్రతిపక్షాలకే ప్రభుత్వం కాస్త భయపడడం వల్ల పనులు శరవేగంగా అవుతాయి ఏ ప్రాజెక్టులైనా శరవేగంగా అవుతాయి ఏవైనా ఉన్నా ప్రతిపక్షం వాళ్ళు వేలెత్తి చూపిస్తారు కాబట్టి ఆ పనులు సక్రమంగా అవుతాయి అనే దృష్టితో ఉంటుంది కాబట్టి అల్టిమేట్గా ప్రజలు బాగుపడతారు ప్రజలకి మేలు లబ్ధి చేకూరుతుంది కదా సో అలా ఉండాలి ప్రతిపక్షం అనేది హుందాగా కూడా ఉండాలి ఎంతసేపు డే వన్ నుంచి కూడా ఖచ్చితంగా లేదు మీరు ఏం చేశారు అంటే కోడిగుడ్డు మీద వెంట్రుకలు పీకుతున్నట్టుగా ప్రతీది కూడా ఇంకా ప్రమాణ స్వీకారం చేసా చేసి అసెంబ్లీ సమావేశాలు ఇంకా ప్రారంభమే కాలేదు ఆల్రెడీ హరీష్ రావు గారు కౌంటర్ చేశారు దానికి సీతక్క కూడా కౌంటర్ మళ్ళీ రీకౌంటర్ దాఖలు చేశారు సో ఇప్పుడు కూడా ఇప్పుడు ప్రభుత్వం వచ్చి ఎన్ని నెలలు అయింది ఎన్ని నెలలు అయింది పోనీ వంద రోజులు మూడు నెలలు నెల రోజులు అయిందా లేదు సెవెంత్ నప్పుడు ప్రమాణ స్వీకారం చేశారు వన్ వీక్ వన్ వీకే అంటే టూ వీక్స్ కూడా అవ్వలేదు అప్పుడే వీళ్ళు వేలెత్తి చూపించే ప్రయత్నం చేయడము ప్రతిదీ ఎండవరకు వెళ్ళిపోయి మాట్లాడడము అంటే క్యాన్వాసింగ్ టైంలో ఒకరికొకరు ఏదైతే దుయ్యబట్టుకున్నారో ఆ దుయ్యబట్టాన్ని మనసులో పెట్టుకొని మాట్లాడుకుంటున్నారు ఏంటా అన్నట్టుగా అనిపించింది ఇప్పుడు అదే విషయం సోషల్ మీడియాలో కూడా చాలా వైరల్ అవుతున్నాయి రేవంత్ రెడ్డి గారికి కేటీఆర్ గారు అడిగినప్పుడు కేటీఆర్ గారు ఎవరనంటే ఆయన ఎక్కడో విదేశాల్లో బాత్రూమ్ కడిగి వచ్చిన గురించి నేను పట్టించుకోనని రేవంత్ రెడ్డి గారు అన్నారని రావంత్ రెడ్డి గారు అసలు చదువు లేనోడికి ఏం తెలుస్తుంది రాజకీయం అంటే కేటీఆర్ గారు రేవంత్ రెడ్డి గారి గురించి అన్నారని చాలా రకరకాల అవన్నీ ట్రోల్ చేస్తూ కూడా నెట్జెన్స్ ఎంజాయ్ చేస్తున్నారో లేదంటే పార్టీల మధ్య వైరం పెంచుతున్నారో తెలియట్లేదు కానీ ఆ విధంగా ట్రోల్స్ అవుతున్నాయి సో ఇంకా ఈరోజు ఏంటంటే చాలా వాడి వేడిగా చర్చ జరిగింది మీ ఇప్పుడు ప్రభుత్వం ఒక ప్రభుత్వం నుంచి పదేళ్ళగా ఉన్న ప్రభుత్వం ఇప్పుడు కాంగ్రెస్ కాయంగా వచ్చిన తర్వాత ఎలా ఉంటుందంటే గత ప్రభుత్వం ఏవైతే పథకాలు ఉన్నాయో ఆ పథకాలు కాకుండా కాంగ్రెస్ కొత్త మేనిఫెస్టోతో పథకాలు వెళ్ళింది కాబట్టి ఈ పథకాలు అమలు చేయాలంటే వాట్ ఈజ్ వాట్ ఏంటి దానికి అవసరమైన ఏవేవి అరేంజ్మెంట్స్ చేసుకోవాలి అది జనాల్లోకి ఎలా తీసుకెళ్ళాలి ఆ పథకాలు ఉండడం అనేది లోటుపాట్లు ఏంటని చర్చించుకుంటారు సమీక్ష చేసుకుంటారు నిర్వహించుకొని అప్పుడు సమావేశాలు నిర్వహించి వెళ్తారు కదా సో కొన్ని సిమిలర్గా ఉన్న పథకాలు మాత్రం ఈ ప్రభుత్వం కూడా కంటిన్యూ చేయాలంటే గత ప్రభుత్వంలో చేసిన పథకాలకి ఏంటేంటి దాంట్లో లోపాలేంటి ఏంటి లేదంటే అవకతవకలేంటి ఏంటి ఏది ఎవరు ఎలా చేశారు ఎందుకు దానివల్ల మైనస్ ఏంటి ఎందుకంటే ప్రతిపక్షంలో ఒకప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడు ఇదే బీఆర్ఎస్ని వేలెత్తి చూపించింది కదా సో ఇప్పుడు వీళ్ళు ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు కూడా చూపిస్తారు కాబట్టి వీళ్ళు కూడా ఖచ్చితంగా ఒక ప్లాన్ చేసుకుంటూ వెళ్తారు ఓకే మనం ప్రతిపక్షాలు మనం వైపు వేలకి చూపించకుండా ఉండాలంటే ఏ జాగ్రత్తలు తీసుకోవాలని దాని మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డే వన్ నుంచి కూడా సమీక్షలు సమావేశాలు ఎప్పటికప్పుడు అన్ని చేయడం చేస్తున్నారు శరవేగంగా అగ్రెసివ్గా కూడా పనిచేస్తున్నారు కదా మరి అప్పుడు ఇంకా టైం ఇవ్వకుండా అప్పుడే మీరు అది చేయలేదు ఇది చేయలేదు దాంట్లో లోపం ఉంది దీంట్లో లోపం ఉంది మీరు ఆరు పథకాలు అన్నారు ఆరు పథకాలు వచ్చిన రోజు సంతకం పెడతా ఉన్నారు ఎంతవరకు పెట్టలేదంటే ఆల్రెడీ ఆ గృహలక్ష్మి సంథింగ్ ఆ బస్సుకు సంబంధించింది వాటిని చేశారు ఇంకా రైతు బంధు మొన్న ఆపుదాం అనుకున్నారు కానీ ఆపలేదు ఎలా ఉందో యాజ్ ఈజ్ అలాగ రిలీజ్ చేసి అని చెప్పారు ఇంకా ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తున్నారు ఇంక మీరు అన్నట్టు వన్ వీక్ అయ్యింది అప్పుడే ఇంకా లోపాలన్నీ ఎంచేలా చూస్తే ఎలా అండి దాని మీద ఎలా అయిపోతుందంటే పర్సనల్ కాంట్రవర్సీలోకి వెళ్ళిపోయి ఒకరికొకరు మాట్లాడుకోవడంలా అయిపోతుంది ప్రతిపక్షం అనేది ఎలా ఉండాలంటే ఒక హుందాగా ఉండి పోని కాంగ్రెస్ వాళ్ళు గత ప్రభుత్వం బీఆర్ఎస్ ఉన్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళు హుందాగా లేరు అనుకుందాం ప్రతి దానికి వాకౌట్లు చిరుబురులు ఆడడము బయటికి వెళ్ళిపోవడము ఇట్లా చేశారో అనుకుందాం మరి వీళ్ళు హయాం వచ్చారు వీళ్ళు హుందాగా ఉండొచ్చు కదా వీళ్ళు హుందాగా ఉంటూ లేదు ప్రతిపక్షం అంటే ఖచ్చితంగా ప్రజల కోసమే పోరాడుతాం మేము మేము ఇక్కడ ఉన్నదే ప్రజల కోసం అనే సంకేతాలు ఇచ్చేలాగా వీళ్ళు అలా టఫ్గా ఫైట్ చేయొచ్చు కదా లేదు వీళ్ళు ఇప్పుడు ఏదో ప్రామిస్ చేశారు ఆ ప్రామిస్ అన్ని రికార్డ్స్లో ఉంటాయి కదా చూపించండి అయ్యా మీరు ప్రామిస్ చేశారు గవర్నమెంట్ వచ్చి వంద రోజులు అయింది ఇంతవరకు ఏమీ చేయలేదు దీన్ని మేము ఏం అనుకోవాలి ఇదిగో సాక్ష్యాలు కావాలని చూడండి అప్పుడు దిగబట్టండి అయ్యా ఒక వారం కూడా అవ్వలేదు ఇంకా డే వన్ నుంచి స్ట్రైట్ అవే అండ్కి వెళ్ళిపోవడం ఎందుకండి అంటే ఏదో పడక నచ్చక మాట్లాడుతున్నట్టే ఉంది కానీ అరే కొత్త ప్రభుత్వం వచ్చింది ఆయన వచ్చాడు ఇద్దాం చూద్దాం అవకాశం ఇద్దాం ఏవైనా తేడా కొడితే అప్పుడు మనం మన సంగతి చూపిద్దాం అప్పుడు ప్రజల్లో కూడా ఒక క్రేజ్ వస్తుంది అలా కాకుండా ఏవో పర్సనల్గా తీసేసుకొని మీకు కాంగ్రెస్ అధిష్టానం పెట్టిన బిక్ష వల్ల మీరు ముఖ్యమంత్రి అయ్యారని లేదంటే అందరూ చేరదీసిన చేమలు పెట్టిన పుట్టలు ఎవరికో పాములకి యూజ్ అయినట్టుగా అందరూ తీసుకొచ్చి పార్టీకి స్థాపించి చేస్తే మీరు చేశారని కూడా దుయ్యబట్టడం జరిగింది మరి అలా అనుకుంటే నేను ఇవాళ ఒక మాట చెప్తున్నా ఇప్పుడున్న ముఖ్యమంత్రులు ఇద్దరు అంటే కేసీఆర్ గారు రెండుసార్లు చేశారు ఈయన ఒకసారి ఈ ఇద్దరు కూడా ఒకప్పుడు టీడీపీ నుంచి వచ్చిన వ్యక్తిలేగా కదా టీడీపీ నుంచి వ్యక్తులు కాబట్టి ఇప్పుడు ఆంధ్ర నాయకత్వమే తెలంగాణ పరిపాలిస్తుందని అనుకోవచ్చా అలా కూడా అనుకునే దానికి ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు మీరున్నారు సంస్థలో ఒక పది ఒక సంవత్సరం పనిచేశారు పదివేలు రూపాయలు పనిచేశారు ఆ సంస్థలో పదివేలు చేశారు యాభై వేల శాలరీ మీకు ఒక్కసారి టూ ల్యాక్స్కి ఆఫర్ వచ్చింది ఎలా వచ్చింది ఈ సంస్థలో చేసిన ఈ పదివేలు అనుభవం బేస్ చేసుకునే కదా ఎక్స్పీరియన్స్ అక్కడ జాబ్ కొట్టారు టూ ల్యాక్స్ సో అక్కడ ఆ సంస్థలో టీడీపీ అనే సంస్థలో ఆ అనుభవాలతో పాఠాలో లేదా అక్కడ పనిచేసిన లీడర్షిప్ పాలిటీసో లేదా అక్కడ ఎమ్మెల్యేగా చేసిన అనుభవంతోనో ఇప్పుడు ఈరోజు మీరు ముఖ్యమంత్రి స్థాయి వరకు వెళ్ళారంటే అది బేస్ అయినట్టు కదా మళ్ళప్పుడు అలాగ ఆంధ్ర నాయకత్వంతోనే పనిచేస్తున్నారు అవే థింకింగ్తో పనిచేస్తారని అనుకోవచ్చా మీ ఇద్దరిని అప్పుడు నేను విమర్శించవచ్చా ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా స్వప అధికార పక్షాన్ని ప్రతిపక్షాన్ని రెండింటినీ కూడా విమర్శించవచ్చు కదా ఒక సామాన్యుడిగా దీన్నేమంటారు చెప్పండి అందుకు సమయం ఇవ్వాలి ఉందాగా ఉండాలి కొంత కనీసం మీరు అన్న మీరు అనే వరకు నాకు స్ట్రైక్ కావాలి నేను టూ వీక్స్ అయిందేమో అనుకుంటున్నాను టూ వీక్స్ కూడా కాలేదు హార్డ్లీ వన్ వీక్ అయింది అవును అమావస్య స్టార్ట్ అయ్యే ఇంకా పూర్తిగా అధికార యంత్రాంగాన్ని కూడా పరిచయం చేసుకుని ఉండరు ఆయన ముఖ్యమంత్రి గారు కదా ఎవరెవరికి ఏ పోర్ట్ఫోలియో ఇచ్చారు ఏ ఉన్నాయి ఏ పోర్ట్ఫోలియో ఏ పని అవుతుంది దేనివల్ల ఎవరు సెక్రటరీ ఉన్నారు వాళ్ళతో ఎలా పని చేయించాలని కూడా పూర్తి స్థాయి ఇంకా తెలుసుకొని ఉండరు అప్పుడే మీరు విమర్శించేస్తే అట్లా అంటే మీకు అధికారం దక్కలేదని అక్కస్తో అంటున్నారా లేదా గత క్యాన్వాసింగ్లో ఏవైతే మాట్లాడినారో వాటిని మనసులో పెట్టుకుని అడుగుతున్నారా లేదా ప్రభుత్వానికి డే వన్ నుంచి దిగి నెక్స్ట్ రెండు వేల ఇరవై ఎనిమిదికి మనమే వస్తామని ఉద్దేశంతో ఇప్పటి నుంచే స్టార్ట్ చేశారా ఏంటి మీ స్ట్రాటజీ సో అలా కాకుండా సరే ఎంతవరకు మీరు అయిపోయింది కాంగ్రెస్ అంటే చాలా పెద్ద సీనియర్ లీడర్లు ఉంటారు కాబట్టి వాళ్ళలో బిహేవ్ చేశారు మనం చేయొద్దు బీఆర్ఎస్ మనం అందరూ యంగ్ లీడర్స్ ఉన్నారు కాబట్టి హుందాగా ఉందాము ఛాన్స్ ఇద్దాము ఇప్పటి నుంచి మీరు ట్రెండ్ మార్చండి ఒకవేళ ప్రభుత్వం తప్పు చేస్తే వేలెత్తి చూపించండి ప్రతిపక్షం ఉన్నదే అందుకు కదా పైగా ఎంత మంచి ప్రతిపక్షం అండి ముప్పై తొమ్మిది సీట్లు అంటే వన్ థర్డ్ అంతేగాని మూడో వంతు భాగం వీళ్ళకి ఉన్నారంటే మంచి ప్రతిపక్షం భయపడాలి ప్రభుత్వం అనేది అంటే లాస్ట్ టైం బీఆర్ఎస్లో బిఆర్ఎస్ పార్టీ ఏం చేసింది ప్రతిపక్షం లేకుండా చేసుకునింది కదా బట్ ఇప్పుడు కాంగ్రెస్ అయితే ప్రతిపక్షం లేకుండా చేసేటువంటి అవకాశాల్లో అండ్ ఆలోచనలో అయితే లేదన్నట్టుగానే తెలుస్తోంది మరి ఇప్పుడే ఇలా ఉంటే కేటీఆర్ గారు ఉన్నప్పుడు కేసీఆర్ గారు వచ్చే అసెంబ్లీ మరి ఇంకెంత హీట్ ఎక్కువ వేడెక్కుతుందో చూద్దామండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ జగదేవ్ గారు